బయటికి కనిపిస్తే దాని వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో చేసి చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం. నా పక్కన డాన్స్ చేయడం నీ అదృష్టం తెలుసా? ఈ గుప్పికెంతులు డాన్స్ అన్నావు చూడు, అది మా దురదృష్టం. ఏది మనసులో పెట్టుకోరండి పిల్లలు, వెంటనే ఇచ్చేస్తుంటారు ఇలాగే ఏంటో. అంతే అంతే, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఏదైనా తినడానికి పట్రా. నీకా ఎలకలక? ఇలాంటివి అయితే నాకు మండిపోతే. ఎక్కడమ్మా? ఇక్కడ కడుపులో, కడుపులో. నమస్తే సార్, మీరు నన్ను క్షమించాలి ముందే చెప్పేస్తున్నాను. ఏ స్కిట్ రాసుకోలేదా? చిచ్చిచియా, నాకు చిన్న ప్రాబ్లం ఉంది. నేను ఏదన్నా మనసులో అనుకుంటే అది బయటికి వినబడిపోతుంటదండి. ఇది నాకున్న జబ్బు, అందుకే క్షమించాలని చెప్పాను నేను. తొక్కలే, 10 నిమిషాల్లో అయిపోయి స్కిట్ కి క్షమిస్తే క్షమించకపోతే. విన్నారు కదండి, ఇదేనండి నా భయం అంతా. కొంపలు అంటుకుపోతున్నాయి భగవంతుడా, ఈ జబ్బు. ఎవరితో మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను. ఆ కళ చూసావా? ఆ కళ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదే, 2 గంటల మేక పేత వచ్చింది. నేను కాదండి, మనసు మనసు మాట్లాడుతుందండి. ఏమనుకో, ఏమనుకోవద్దండి. మా ఆయన మనసులో మాట్లాడుకున్నది బయటకు వినపడుతూ ఉంటది అంతే. పెళ్లి చూపుల్లో మనసులో ఏమి ఉంచుకోడంటే మంచోడు అనుకున్నా, తర్వాత తెలిసింది అది వీడి జబ్బని. తెలిస్తే తెలిసిందిలే, ఇప్పుడు నువ్వు గబ్బు చేయక ఎక్కడ అంత గబ్బు మోహందానా? నన్ను గబ్బు మోహ. నీకు తెలుసు కదా నాకు జబ్బు ఉందని మనసులో అనుకుని వినపడుతుంటాయని. ఎంతసేపు మొగుడు ఎవరితో మాట్లాడేస్తున్నాడు, ఎక్కడ సుఖపడిపోతున్నాడని ఎదవ ఏడుపు చిచ్చిరా. మొగుళ్ళు అందరూ ఇలాగే ఆలోచిస్తారా? ఇది సార్, కానీ నానా మీ అందరికి నేను ఒక ముక్క చెప్పాలనుకుంటున్నాను. పిల్లలతో సంతోషంగా ఉన్న మొగుడు లేడు, మొగుడితో సంతోషంగా ఉన్న పిల్లము లేదు, వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న ఊరు లేదు. చేయాల్సింది ఒకటే, కళ్ళు మూసుకుని కాపురం చేస్తూ పోవాల్సిందే. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి అరుగెందుకి మనసా. వావ్, పీస్ అదిరిపోయింది. మీరు పక్కింట్లో కొత్తగా వచ్చానండి. నమస్కారం అండి. పసదియ్య, ఇంట్లో ఎల్లాళ్ళు పక్కింట్లో ప్రియరాలు. సమాచారంగా ఉందా మీకు? ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా మీకు? నోటికి ఎంత వస్తా అంతా మాట్లాడేస్తుంటారా మీరు? మీరేం కంగారు పడకండి, మా ఏరియాలో జులైలు ఎక్కువగా ఉంటారు, కానీ అల్లు అర్జున్ ఒక్కడే ఉంటాడు. ఎక్కడండి? కామెడీయా? చిరాకు వస్తుంది. ఏంటి జర్నీ చేసా? కాదు, మీరు ఆ పెద్ద హీరోలతో పోల్చుకున్నందుకు. అంత అందానికి ఆ మాత్రం పొగర ఉండాలండి. ఇన్ని రోజులు ఏమైపోయిందండి, మా పెళ్లికి ముందు 6 నెలల ముందు కనబడితే. ఎవరితో మాట్లాడుతున్నావు? అది నీ గురించి మాట్లాడుతాను బంగారం. ఏంటి? మన పెళ్లి మరీ అరేంజ్డ్ మ్యారేజ్ అయిపోయిందా? 6 నెలల ముందు నువ్వు కనబడి ఉంటే సినిమాలకి పార్కులకి వెళ్ళి ప్రేమించుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ప్రేమించుకుందాం. ఇప్పుడు చేస్తే ప్రేమ అనరు, కర్మ అంటారు. నేను కాదు, మనసు మాట్లాడుతుంది నీకు తెలుసు కదా. నీ మనసుని మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలుసు, లోపల పనులుంటాయి, వెళ్ళి చూసుకోను. అయ్యో బాబు, ఇలా కలిసి వస్తుంది టైం, ఇవిడ వెళ్తుంది ఇవిడ బయటకు వస్తుంది. వచ్చిందమ్మా వయ్యారి, దా 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 నీకోసం. మాట్లాడితే అమ్మాయిలకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారేంటి మీరు? మీరు మాట్లాడుకోండి మేడం. థాంక్స్ అండి. తస్సదియ్య, చేతిలో ఫోన్ అయినా బాను చక్కగా ఆ లేత బుగ్గల్ని తాకుతూ ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నా? ఏం లేదు బంగారం, ఈవిడ ఐషు గారని మన పక్కింట్లో కొత్తగా వచ్చారు రెంట్కి. నేను చెప్పాను మీకు ఏం కావాలి సరే, మా ఆవిడ ఉంది, మా ఆవిడ చాలా మంచిది. నిప్పు, బంగారం, పుణ్యమూర్తి, నారాయణమూర్తి. ఓకే, ఎక్కువగా ఎక్కడే ఉంటే మనసులో బయటికి వినపడిపోయే ప్రమాదం ఉంది. మీరు మాట్లాడుకొని నేను అలా బయటికి వెళ్ళి వస్తాను మేడం. అవునండి, ఏరియాలో చాలా పోకరీలు ఉన్నట్టున్నారండి. ఇంద్రజక్కు ఉండే ఏరియా అండి, అసలు అలాంటి వాళ్ళే ఉండరు ఇక్కడ. పెళ్లికి ముందే కనిపించుంటే బాగుండేది. అసలు అన్నం తింటున్నావా అన్నం తింటున్నావా అంటే ఇదొక్కటి నేను యాడ్ చేస్తాను. సరే, నేనున్నాగా నేను చూసుకుంటాను, నువ్వు చక్కగా లోపలికి వెళ్ళు. ఓకే అండి, థ్యాంక్ యూ. పక్కింట్లో
నాకింటమ్మాయినేమన్నావు? చెప్పేసింది ఏంటి? చెప్పిందిరా, అన్ని చెప్పింది. నేనేం అనలేదే. బోల్డ్ అని అంటావు, బోల్డ్ నీకు చెప్పాలా ఏంటి? నీ మనసుకి చెప్పు, ఇంకొకసారి ఎక్స్ట్రా వాగిందో నీ మనసుని మడిచి నేను చెప్తాను. దానికి చెప్పుకుంటాను, నువ్వు వెళ్ళు. అర్జెంటుగా డాక్టర్ని కలిసి ఆ జబ్బులేనాగా వదిలించుకోవాలి, తర్వాత పిల్లని తగిలించుకోవాలి. జపాషిరా, ఆ మాట మీదే ఉండు. డాక్టర్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వినిపిస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఏంటండి, నేనేం మనసులో దాచుకోలేకపోతున్నాను సార్. చాలా మంచివాడు కదయ్యా. నెస్కిట్ లో నువ్వు ఉంటున్నావు. మనసులో ఏమనుకున్నాయి బయటికి వినబడిపోతున్నాయి సార్. అదేలాయ్యా, నేను నమ్మను. అయినా అలా ఎలా వినపడతాయి? వినబడుతుంటే వినబడలేదంట ఎవడా నీకు డాక్టర్ గారు ఇచ్చింది? ఎవ్వరు ఇవ్వలేదు, నేనే రాసుకున్నాను, నేనే రాసుకున్నాను. ఈ జబ్బును అంటారు. మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ లేదండి? ఇది వాడేసే తగ్గిపోద్ది. ఓకే సార్. ఏం చేస్తున్నావయ్యా? వాడమన్నారు కదా. ఓ, దాన్ని కాదయ్యా, అందులో మందు రాశాను, దాన్ని వాడని చెప్పాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎందుకు? ఏకైకే పెద్ద క్యారెక్టర్ వేశారు కదా, అలిసిపోయి ఉంటారు. ఈ మాత్రం పని చేస్తారు లేదు, ఇప్పుడు టెస్ట్ చేయాలండి బాబు. నీ అబ్బోరే, నేను మాత్రం వేసుకున్నా మంది ఎయ్యలేదు. అప్పమ్మో, నువ్వు మందు పనిచేయట్లేదా ఏంటి? డాక్టర్, మీరు ఇచ్చిన మందు పనిచేయట్లేదు డాక్టర్? ఎప్పుడు వేసుకున్నావయ్యా? ఇప్పుడే వేసుకున్నాను. అది ఇప్పుడు కాదయ్యా, పడుకున్న తర్వాత వేసుకోవాలి. పడుకున్న తర్వాత వేసుకుంటే ఏంటి, వేసుకోపోతే ఏంటండి? ఫోన్ పెట్టండి. ఎవరో తలుపు కొట్టారు. నువ్వు కావాలమ్మా, నువ్వు కావాలమ్మా. ఈ ఏరియాలో ఇలాగే కంత్రులు చాలా ఎక్కువగా ఉంటారండి. కానీ ఎన్టీఆర్ ఒక్కడే ఉన్నాడు. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశానా? అది కొత్తగా చెప్పాలంటే డబ్బా మోహన్ దానా? నన్ను డబ్బా అంటావా? నువ్వు కొడితే భయపడతాను అనుకున్నా బర్రె మోహన్ దానా? నన్ను బర్రె? నేను కాదే, నా మనసు. ఈ గొడవలన్నీ ఇక్కడతో ఆపేసి కొత్త జీవితం మొదలు పెడదాం అనుకుంటున్నా. ఎవరితో? ఐషుతో. నిజానికి నాకు ఒక జబ్బు ఉందండి. ఇంతవరకు మీరు విన్న వాయిస్ లో బయట వాళ్ళు కాదండి, నా వాయిస్ లే. ఇలాంటి హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. అమ్మా, నా మొహం చూసి వీడిని వదిలే. నీ మొహం చూడలేకే దాని వెనకాల పడుతున్నా. నా మొహం చూడలేకపోతున్నావా? లేని చెప్పగరా బాబు, నువ్వు వీపు వీపు మాడిపో. అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం. మన ఛోటా రాకెట్ మనసిన మాట మీకు ఎలా వినపడింది మన కృషి గారు? ఇలా మనసులో నుంచి బయటికి కనబడిపోతే ఎప్పుడో ఫోన్ నాకు జడ్జి పోస్ట్ అంటే. సేమ్ ఫీలింగ్ సార్, నాకు అలాగే అనిపించింది సార్. అవునా సార్? సరే రాఘవ గారు, మంచి ఐడియా. మనసు కోతులాంటిది అంటారు, వెంట్రులాకేదంతో కొంత చేస్తుంటారు. మీ థాట్ బాగుంది. నా థాట్ మీకు ఆ చెప్పిన ఆయన కూడా మంచి టైమింగ్ లో. ఎవరు చెప్పారు? పని అంటే స్టేజ్ ఎక్కకపోతే బాగా చేస్తాడు అనమాట ఆయన. బాగా చేశాడు. ఐషు ఆవిడ రావటం బాగుంది. మోహన్ రైటర్ గారు అందరు చాలా బాగా చేశారు. రాఘవ గారు, ఆ థాట్ చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అండ్ ఐషు రావడం చాలా చాలా హ్యాపీ. అండ్ ఫనీ, మీ వాయిస్ ఆ కౌంటర్స్ చాలా బాగా అనిపించింది. వెరీ నైస్.